కాలం మారుతోంది కానీ వారి ఆలోచన తీరు మాత్రం పాత కాలంలోనే ఉంది. ఇందుకు నిదర్శనంగా తాజాగా ఓ ఘటన వెలుగు చూసింది. 80 కుటుంబాల సాంఘిక బహిష్కరణకు గురి చేశారు. నిజామాబాద్ జిల్లా షాపూర్లో గ్రామాభివృద్ధి కమిటీ నిర్వాహకంపై లోకల్ న్యూస్ స్పెషల్. కాలం మారుతోంది కానీ వారి ఆలోచన తీరు మాత్రం పాత కాలంలోనే ఉంది. ఇందుకు నిదర్శనంగా తాజాగా ఓ ఘటన వెలుగు చూసింది. నందిపేట్ మండలం షాపూర్ గ్రామంలో 300 కాపు సామాజిక వర్గానికి చెందిన 80 కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ సాంఘిక బహిష్కరణ చేసింది. అడ్డగోలుగా ఆంక్షలు విధించింది. ఆ వర్గం వారితో మాట్లాడినా, వ్యవసాయ పనులకు వెళ్లినా భారీ జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ గ్రామంలో చాటింపు వేయించారు. 2 లక్షలు ఇస్తే గాని తమతో కలుపుకోబోమని గ్రామాభివృద్ధి కమిటీ బెదిరింపులకు పాల్పడింది. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలో వీడీసీని ఖాతరు చేయని ఓ మహిళ ఇల్లు నిర్మించుకుంది. దీంతో భగ్గుమన్న వీడీసీ ఆమెకు ఎవరూ ఎలాంటి సహకారం చేయవద్దని గతంలో హుకుం జారీ చేసింది. అయితే అదే గ్రామానికి చెందిన ముప్పడి గంగాధర్ ఆమెకు కరెంటు మీటర్ విషయంలో సహాయం చేశాడు. దీంతో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఆయన కుటుంబ సభ్యులను పిలిచి పంచాయతీ పెట్టించారు. వారికి ఏకంగా 120,000 జరిమానా విధించగా వారు చెల్లించారు. అప్పుడు ఒక ఒప్పందం జరిగింది. జరిమానా చెల్లించినందుకు గాను ఆమె మీటర్ తిరిగి ఇప్పిస్తామని కాగితంపై రాసిచ్చారు. ఇది జరిగినప్పుడు గంగాధర్ గల్ఫ్ దేశంలో ఉన్నాడు. ప్రస్తుతం స్వగ్రామానికి తిరిగి వచ్చిన ఆయన వీడీసీ రాసిచ్చిన నోట్తో పోరాటం మొదలు పెట్టాడు. వీడీసీ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో తమపై ఎదురుదాడి చేస్తావా అంటూ వీడీసీ సభ్యులు ఆయనపైనే కాకుండా ఆయన సామాజిక వర్గంకు చెందిన 80 కుటుంబాలపై కక్ష సాధింపుగా సాంఘిక బహిష్కరణ చేస్తూ తీర్మానించారు. తమకు 2 లక్షలు చెల్లిస్తేనే తమతో కలుపుకుంటామని, లేని పక్షంలో ఆంక్షలు తప్పవని హెచ్చరికలు చేశారు. 300 కాపులు మంచి చెడులకు వెళ్లవద్దని, మాదిగలు డప్పులు కొట్టరాదని, రజకులు బట్టలు ఉతకరాదని, నాయి బ్రాహ్మణులు వెంట్రుకలు గడ్డం తీయరాదంటూ అడ్డగోలు ఆంక్షలు విధించారు. నిబంధనలు అతిక్రమించిన వారికి 10,000 రూపాయలు జరిమానా విధిస్తామని తీర్మానించారు. దీంతో ఆగకుండా ఆటోలో నందిపేట వరకు 300 కాపులను ఎక్కించుకోకూడదని, స్కూల్ పిల్లలను అసలే ఎక్కించుకోవద్దని చాటింపు వేశారు. బాధిత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాట్లాడకొచ్చారా ఊరు మరి మీతో? ఎన్ని రోజుల నుంచి? ఎంత దండుగ ఎంత తీసారు? దండుగ ఎంత తీసారు? ఊరు పెద్ద మనుషులు తీసారంట కదా దండుగ. మా 300 కాపు ఒక సంఘాలు పొలం వల్ల 80 కుటుంబాలు ఉంటాయి. ఆ 80 కుటుంబాల వారికి గ్రామంలో వీడీసీ పెద్ద మనుషులు మరియు బయట వ్యక్తులు కొందరు దూరపడేలా కావాలని అది కుల బహిష్కరణ గావించాము. మాకు ఏ ఆటోల్లో కానీ మా కూలి పనులకు కానీ ఎవరు మాట్లాడకుండా అన్ని నిబంధనలు పెట్టి కౌలు కౌలు చేసే భూములు కూడా కాపులు కౌలు చేసే భూములు కూడా అయ్యే కూడా చేశారు. కౌలు ఇస్తే ఎవరన్నా కౌలు ఇస్తే వాళ్ళకి 100,000 రూపాయలు దుర్మానం, మాట్లాడితే 10,000 రూపాయల దుర్మానం అని అనౌన్స్ ఇంటింటికి చెప్పించుకున్నారు. చెప్పించుకొని మేము ఈ దీనికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చినాం పోలీస్ స్టేషన్లో. 24వ తారీఖు రోజు రిపోర్ట్ ఇచ్చినాం. ఆ రిపోర్టుకు సార్ పిలిచి కాంప్రమైజ్ చేస్తాని ఎన్ని రోజులు అవుతున్నది, వీళ్ళు కాంప్రమైజ్ రాతలేరు అవుతలేరు. మాకు ఇప్పుడు వ్యవసాయ పనులు చాలా అయినాయి, అది నాట్లు ఎవరు వస్తలేరు, వాళ్ళు మాట్లాడతలేరు. మాకు ఇప్పుడు వీడీసీ పెద్ద మనుషులు కనుక కులంకి ఇద్దరు పిలుచుకుంటా వంద ఒక 4-5 వచ్చి దాన్ని ఇదే మా పంచాయతీ అంటే మా పంచాయతీ కాదు, ప్రతి పంచాయతీని కూడా పెద్దగా చేస్తున్నారు. పెద్దగా చేసి 100,000 దుర్మార్లు తీసుకొని తీస్తే మామూలు గరీబ్ గారు ఏ కట్టలేని పరిస్థితులలో ఇట్లా పోలీస్ స్టేషన్కి పోతున్నారు. ముప్పటి గంగాధర్ అనే వ్యక్తికి, మా కులానికి చెందిన ఒక వ్యక్తికి 100,000 రూపాయలు దుర్మానం చేస్తే ఆయన మాకినకుండా కూడా మాకు చెప్పకుండా మాకు ఏ విషయం తెలపకుండా ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. పోలీస్ స్టేషన్కి వాళ్ళ మీద రిపోర్ట్ చేసిన దానికి మీ కులానికి చెందిన వ్యక్తి రిపోర్ట్ చేసింది కాబట్టి ఆ దుర్మానం మరి ఇంకా 200,000 రూపాయలు మాకు తీసుకొచ్చి ఖర్చులు ఏమిస్తుంది, మేము ఖర్చుల కోసం తిరుగుతాం కదా, మాకు ఖర్చులు కావాలా అంటే మేము ఇయ్యలేదు. ఇయ్యనందుకు ఇదంతా సోషల్ బైకాడు కుల బహిష్కరణ ఇవన్నీ చేసి మాకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మాకు పిల్లలకు కూడా ఆటోలల్లో, స్కూల్ పిల్లలను కూడా ఆటోలల్లో ఎక్కించుకోవడం లేదు.